బీజేవైఎం నిరుద్యోగ వృత్తికి సంబంధించి కానీ నిరుద్యోగుల గురించి నోటిఫికేషన్స్ గురించి కానీ కోటి సంతకాల సేకరణలో భాగంగా జగిత్యాల జిల్లా లీగల్ సెల్ పక్షాన న్యాయవాదులందరం కూడా దీనికి మద్దతు తెలడానికి రావడం జరిగింది. ఈ తెరాస ప్రభుత్వం వారి యొక్క మానిఫెస్టోలో పొందుపరిచినా కూడా నిరుద్యోగ వృత్తి కానీ తర్వాత ఉద్యోగాలలో నియమకాల్లో విషయంలో కానీ ఇప్పటికీ ఎలాంటి స్పందన లేదు. ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నా కూడా ఇప్పటికీ స్పందించకపోవడం నిజంగా ఇది చాలా విడ్డూరంగా ఉంది. రానున్న కాలంలో ఈ యొక్క పోస్టులను నింపి విద్యార్థులను ఆత్మహత్యల పాలు కాకుండా చూడాలని మేము లీగల్ సెల్ పక్షాన డిమాండ్ చేస్తాం. ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లను వెంటనే భర్తీ చేయాలి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లను వెంటనే భర్తీ చేయాలి. ఉద్యోగులతో చెలగాటమా. ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లను వెంటనే భర్తీ చేయాలి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జగిత్యాల టౌన్లో సంతకాల సేకరణ నిర్వహించడం జరిగింది. ఇంటి కార్యక్రమానికి వచ్చిన టౌన్ అధ్యక్షులు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని అలాగే రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు మేనిఫెస్టోలో ఏ విధంగా చెప్పబడ్డారో నిరుద్యోగ బుద్ధి 3016 రూపాయలు విడుదల చేయాలని కేసీఆర్ గారిని పదే పదే డిమాండ్ చేయడం జరిగింది.
అదే విధంగా ఇంతకు ముందు రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఉండేవి ఇప్పుడు కొత్తగా ఉద్యోగాలు రాక వివిధ కార్య మనస్పాదం గురించింది చాలా మంది విద్యార్థులు బలిదానం చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో భారతీయ జనతా యువమోర్చా భారీ ఎత్తున రోడ్డు పైకి ధర్నాలు నిర్వహిస్తానని హెచ్చరిస్తూ డిమాండ్ చేయడం జరుగుతుంది యువమోర్చా ఆధ్వర్యంలో భానుప్రకాష్ అన్న గారి పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు నియామకాలు అనే పేరు మీదుగా అధికారంలోకి వచ్చి నేడు 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలపైన పునాదులు వేసుకొని ఈరోజు గద్దెనెక్కి నిరుద్యోగ సమస్యలను పరిష్కరించకుండా విద్యార్థులకు అన్యాయం చేస్తూ ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకుండా నిరుద్యోగులను అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం. ఈ యొక్క ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లు భర్తీ చేయని కారణంగా పీజీలు పిహెచ్డీలు చేసినటువంటి విద్యార్థులు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోచింగ్ సెంటర్లో పడే డబ్బులు కట్టి నేడు నిస్పృహతో ఆత్మహత్యలు చేసుకుంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తూ ఉన్నది. నేడు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి నిరంకుశ పాలనకు నిరుద్యోగులందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో పడ్డ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి నిరుద్యోగులందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు దగ్గరనే ఉన్నాయి అని చెప్పేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని విజయవయం హెచ్చరిస్తూ ఉన్నది. మా బతుకులు మారాలని చెప్పి రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేసే దుస్థితికి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకురావడం చాలా దురదృష్టకరమని భారతీయ జనతా యువమోర్చా భావిస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా భవిష్యత్తులు మారుతాయని చెప్పి భావించినటువంటి నిరుద్యోగులు ఈరోజు స్వరాష్ట్రం లోపల మా బతుకులు మారాలని చెప్పి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి ఉద్యమాలు చేసే పరిస్థితికి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకోవడం చాలా దురదృష్టకరం. దీన్ని భారతీయ జనతా యువమోర్చా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. సరే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 7 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇంతవరకు కూడా ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు రోడ్లపైన ధర్నాలు చేస్తున్నారు. ఇంత చేసినటువంటి చేసినా కూడా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి చెల్లడం లేకపోవడం చాలా దురదృష్టకరం. ఈ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యల వలె నిరుద్యోగులు ఉద్యోగాలు రావాలని చెప్పి ఆత్మహత్యలు చేసుకుంటే ఈ కేసీఆర్ గారికి ఎందుకు కనువిప్పు కలుగుతలేదని చెప్పి భారతీయ జనతా యువమోర్చా యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని హెచ్చరిస్తూ ఉన్నది. వాళ్ళ కుటుంబంలో వాళ్ళ కొడుకు వాళ్ళ బిడ్డ అల్లుని పైన ఉన్నటువంటి ప్రేమ ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల పైన లేకపోవడం చాలా దురదృష్టకరం. కావున వెంటనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లను వెంటనే విడుదల చేయాలి. లేని పక్షాన భారతీయ జనతా యువమోర్చా గ్రామ గ్రామాన ఉన్నటువంటి నిరుద్యోగుల భుజం దడుతుంది. రానున్న రోజుల లోపల నీ పార్టీని పొందబెట్టేదాకా భారతీయ జనతా పార్టీ ఊరుకోపోదని సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాల పేరుతో సకల జనులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే ముఖ్యంగా కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీ లాంటి క్యాంపస్లో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆ రోజు 1200 మంది దాదాపు 1200 మంది అమరులైతే ఈరోజు మనం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇప్పటికీ 7 సంవత్సరాలు పైబడి గడుస్తున్నాం అని ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వలేదు ఈ ప్రభుత్వం. ఒకటే ఒక గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చిన 2 సంవత్సరాల తర్వాత నియామక పత్రాలు అందులో అవకతవకలు ఒకటే ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఇప్పటికి ఒక జేఎల్ నోటిఫికేషన్ లేదు ఒక డిఎల్ నోటిఫికేషన్ లేదు. వేలాది ఉద్యోగాలు ఖాళీలున్నా లక్షలాది ఖాళీలున్నా ఒక్కటి కూడా నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఇబ్బంది పెడుతుంది. ఏ రాష్ట్రం ఏ ప్రత్యేక రాష్ట్రంలో మనం ఏ ఆకాంక్ష కోసమైతే నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో అదే నియామకాల కోసం ఇవాళ విద్యార్థులు నిరాశ నిస్పృహల మధ్యలోనే మళ్ళీ ఆత్మహత్యలకు పాల్పడడం నిజంగా ఒక సిగ్గుచేట అనే విషయం. ఈ ఉద్యోగాలు భర్తీ చేయాలని రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు భారతీయ జనతా యువమోర్చా జైతర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టింది. ఉద్యోగ నియామక నోటిఫికేషన్ ఇచ్చే వరకు కూడా యువమోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తున్నారు. జై హింద్.